వాళ్ళు ఏదో పెడతారు, ఈయన వాళ్ళ తిన్నాడు, కావాలంటే బిర్యానీ పెట్టండి, షుగర్ టెస్ట్ చేయండి, చూస్తాను చూస్తాను. 2.5 నెలలు 3 నెలలు చేశాడు ఈయన, 4 నెలల నుంచి మామూలుగా అంత తింటున్నాడు, చెక్ చేయండి చూస్తాను. హెచ్పి ఏజెన్సీలు మీ దగ్గర, మీ వైద్యంలో ఒక టాబ్లెట్లో మీ దగ్గర 6తోనో 7తోనో బిగిన్ అయిన షుగర్ వాళ్ళు మీరు 12కి తీసుకెళ్ళి చివరికి ఇవాళ మీరు దాన్ని ముదిరి ముదిరి చేస్తున్నారు. ఇవాళ 12 ఉన్నాళ్ళు తీసుకొచ్చి తీసుకుని తీసుకుని కిందకి 5.1కి 5లకి వస్తున్నాయంటే ఎక్కడ జరుగుతుందో కూడా మీరు నిజాన్ని అంగీకరించకపోతే ఇంకా ప్రజల్ని మోసం చేసే ధోరణి చాలా చాలా తప్పు, చాలా చాలా తప్పు. నిజానికి మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎస్ నేను ఒప్పుకుంటాను, నేను నాన్ మెడికల్ పర్సన్, అంటే ఒక విజ్ఞానం వీళ్ళే చెప్పాలని రూల్ ఏమైనా ఉందండి చెప్పండి. ఒక టీచర్ బాగా చదువుకున్నాడు పలానా చోట చేయాలని చెప్పాలి రూల్ ఏమైనా ఉందా చెప్పండి? ఏకలవ్యుడు అన్నీ నేర్చుకుని అర్జునుడి కంటే గొప్పడేనండి. ఏలు పోకపోతే వీళ్ళందరూ ఒక్క బాణంతో కొట్టేసేవాడు అందరిని గుర్తుపెట్టుకోండి. ఏకలవుడు ఏలు కోసేశారు కాబట్టి ఏం చేయలేపాడు. ఏకలవుడు ఏలుంటే భారత కథ ఏకలవుడి పేరుతో రాసి ఉండేది, అది వేరే విషయం. అంటే ఎక్కడైనా సరే విజ్ఞానం ఎవరి సొత్తు కాదండి, అది ఒక్కొక్క విషయం ఉంది. తెలిసినప్పుడు నిజం చెప్పకపోతే ఇంకా కొంతమంది ప్రభుత్వులు ఉన్నారు, ఈ ప్రభుత్వం ఇంకా ఘోరం. వీళ్ళు అంటారు ఇది కీటో డైట్ అని ఉంది ఇంటర్నెట్లో ఒకటి, ఆ ఇంటర్నెట్ ఒక్క రామకృష్ణ గారికి కనిపిస్తుంది, ప్రపంచం ఇంకెవరికి కనిపిస్తుంది, దీన్ని ఆయన ఎత్తుకొచ్చేసి ఏదో కాపీ కొట్టి ఎత్తుకొచ్చేసి జనాల ముందు ఏదో క్రేజీగా చెప్తున్నాడు. అది నిజమే, ఇంటర్నెట్లో నాకు ఒక్కడే కనిపిస్తుంది కీటోజెనిక్ డైట్, నీకు కనిపించరా, దాని షుగర్ పోతుంది, బీపీ పోతుంది, కాలు తీసిన కాలు వస్తుంది. నిజమే, అంత విజ్ఞానం 30 ఏళ్ళ నుంచి ఉంది. మరి మీకు ఆ విషయం ఎప్పుడుంచో తెలుసు, నాకైతే మొన్నే తెలిసింది, మన తెలిసిన దగ్గర నేను రోడ్లపై పడ్డా. మరి ఇంత విజ్ఞానం ఎందుకు ఉండకూడదని, మరి మీకు ఎప్పుడో తెలుసు కదా, మీకు ఎప్పుడో షుగర్ పోతుంది కీటోజెనిక్ డైట్ అని ఉంటే ప్రపంచంలో ఇంతమంది డయాబెటిక్ పేషెంట్ ఎందుకు మిగిలిన చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు, మీరు ఇళ్లలో కూర్చుని ఉరిది చంపాలి మిమ్మల్ని ఒక్కొక్కడి, ఉదాసీనంగా కూర్చున్నందుకు IPC 302 కింద ఉరిది చంపాలి ఒక్కొక్క వేదం ఇలాంటి వాళ్ళని. అంటే షుగర్ తగ్గి బీపీ పోయి కాళ్ళు పోయిన వాళ్ళ కాళ్ళు వచ్చే విజ్ఞానం ఒకటి ఇంటర్నెట్లో పడి ఉంటే నీ తెలిస్తే నువ్వు మూసు కూర్చున్నావన్నీ ప్రజలకు చెప్పాలని కనిపించలేదా? పిచ్చి పిచ్చిగా పిచ్చి మాటలు మాట్లాడద్దు, గుర్తుపెట్టుకోండి, ఊరిని హాస్యాస్పదంగా మాట్లాడద్దు. తెలిసి ఒక కుర్రాడికి 100కి 100 మార్కులు వచ్చే కుర్రాడు ఒళ్ళు బలిసి 90 మార్కులు తెచ్చుకున్నా తప్పు, నిర్లక్ష్యం చేసి. అదే పాస్ అవడానికి గగనమైన నాడు 20-30 మార్కులు తెచ్చుకున్నవాడు 35 తెచ్చుకున్న ఆడే గొప్ప, వీడికంటే ఆడే గొప్ప, టాలెంట్ని వాడుకోలేనాడు. అది ఇవాళ సమాజం టైం బాగుంది. ఇన్నాళ్ళకి ఏమైందంటే ప్రతి ఇంటికి నండి, ప్రతి ఇంటికి ఒక కథ, ఆ కథలో చాలా కన్నీరు ఉందండి. ఇది ఒక్కొక్కటి కథ అవటం వలన ఈ కథలు బయటకు రావట్లేదు. కానీ మీరు చూడండి, ఒక పేదాడు 12,000 13,000 ఎంత వస్తాయండి, వాళ్ళు బయటకు వెళ్తే 4-5 వందలు వస్తుంది అనుకోండి, యజమాని వెళ్ళి పని చేస్తాడు, నెలకు 12 రోజులు వేసుకుంటే 12 నుంచి 15 వేలు వస్తాయి, పేదాడి సంఖ్య చెప్తున్నాను. ఆడికి భార్య ఇద్దరు పిల్లలు ఉంటారు, అద్దెంతో ఉంటాడు, ఈ కాన్వెంట్లో చిన్నదాంట్లో చదివిస్తూ ఉంటాడు. 10,000 నుంచి 12,000 మీరే గుంజేస్తాడంటే మందుల పేరు చెప్పి ఆడి పెళ్ళం పిల్లలకి ఏం పెడతాడు, అద్దెలేం కడతాడు, ఎలా పోషించుకుంటాడండి చెప్పండి? మన తల్లిదండ్రులు వాళ్ళు ఉంటారు, మన ఉన్నాళ్ళకి పెద్ద జబ్బులు వస్తున్నాయి అని ఏదో ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి నెలకు 4-5 వేలు అంటే కొత్తగా కలుస్తాయంటే మధ్యతరగతి కుటుంబం ఎలా తట్టుకుంటుంది చెప్పండి, ఎలా తట్టుకుంటుంది? ఖర్చు ఎంత దారుణంగా ప్రతి ఇంటికి ప్రతి మనిషికి ఒక బలవంతపు ఫైన్ లాగా, అది నేను ఒప్పుకుంటా. ఎప్పుడు జరగాలంటే నిజం జబ్బుకైతే, నిజంగా జబ్బుకైతే అది మీరు చేయండి, తీసుకోండి తప్పదు. ఈ దొంగ జబ్బులు అబద్ధపు జబ్బులు వీటికి కూడా మనం ఖర్చు పెట్టమంటే ఎంత ఘోరమైన విషయం అండి. మీరే చెప్తున్నారు ఎన్ని తగ్గిపోతాయని. ఇవాళ ఇవాళ గుర్తుపెట్టుకోండి, మన టైం వచ్చింది. ఇది పేదవాళ్ళు అన్నాను, డబ్బున్న వాళ్ళకి అదే పరిస్థితి అండి. ఓ సంపాదించారు బాగా, పెద్ద పెద్ద పదవులు చేశారు, పెద్ద పెద్ద హోదాలో ఉన్నారు, పిల్లలు అమెరికాలో ఉన్నారు, సెటిల్ అయ్యారు, కార్లు బంగ్లాలు, కానీ 14 టాబ్లెట్లు మింగుతాడు ఆయన, 14 టాబ్లెట్లు మింగుతాడు. ఒక ఆయన 20 టాబ్లెట్లు వేసుకుంటాడు పొద్దున్నే, ఎప్పుడు చూసినా ఈ హాస్పిటల్ గుమ్మం ఆ హాస్పిటల్ గుమ్మం, ఈ గుమ్మం ఆ గుమ్మం. ఏసుకుపడ్డాడండి ఆయన, గట్టిగా ఒక కప్పు కాఫీ తాగటానికి లేదు, ఒక బెల్లం జీలకి మొక్క తినడానికి లేదు, ఏం బాగుపడటండి? నీ విజ్ఞానం, నీ డబ్బు, నీ హోదా పదవులు ఏం కాపాడి చెప్పండి, ఒళ్ళు గుల చేయడానికి తప్ప. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే మందుల ప్రపంచం ఒక విషవలయం, గుర్తుపెట్టుకోండి, మందుల ప్రపంచం ఒక విషవలయం. ఆ వలయంలోకి వెళ్తే ఎవరైనా సరే శలభంలాగా మాడిపోవాల్సింది తప్ప దాంట్లోంచి బయటపడడం జరగదు. ఎందుకంటే మందు సైడ్ ఎఫెక్ట్ల పుట్ట మందులు. కానీ ఒక్కటి ఉంది, ప్రకృతి ఉంది, అన్నిటికీ సమాధానం చెప్తుంది. ప్రకృతిలో ఇచ్చే న్యాచురల్గా వచ్చే ఆహారం అన్నిటికీ అద్భుతమైన పరిష్కారాలు ఇస్తుంది అన్నిటికీ. కాలు విరిగిందండి, కాలు విరిగింది, ముక్కలైంది, డాక్టర్ గారు ఏం చేస్తారనుకుంటున్నారు? ఏం చేయరండి. ఆర్థోపెడిషన్ డాక్టర్ గారు చేసేది ఆయన
ఆ ముక్కలన్నీ ఎక్కడే తిరిగినాయో కరెక్ట్గా షేప్లో పెట్టి పైనుంచి కిందకు ఒక కట్టుకట్టు వదిలేస్తారండి, అంతే. ఆయన ఏమంటారండి, ఆయన దగ్గర హాస్పిటల్ అంటుకోదు, జస్ట్ ఎక్కడ ఎరిగిన మొక్కలు అక్కడ చూసి జాగ్రత్తగా పెట్టి అవసరమైతే స్క్రూలో రాడ్లో సపోర్ట్ చేసి పెట్టేసి ఆయన చక్కగా కట్టుకట్టు వదిలేస్తారండి. ఆ వదిలేసేది వేరే డాక్టర్ గారికి వదిలేస్తారు. ఆ డాక్టర్ గారి పేరు ప్రకృతి. ప్రకృతి గుర్తుపెట్టుకోండి. చక్కగా ఒక 2 నెలలు 3 నెలలో అలా పడుకుని ఉంటే నిద్రకుండా ఏదైతే కదలకల ద్వారా విపరీతంగా విచ్చలవిడతనం చేసి మనం పడ్డామో ఏ కదలక లేకుండా చక్కగా ఒక 3 నెలలు లేదా 2 నెలలు రెస్ట్ తీసుకుంటే ఆ విరిగిన ముక్కలు అంటుకుంటాయండి. ఎవరు అంటిస్తారంటే కేవలం కాలం, ప్రకృతి, ఆ 2 మాత్రం అంటిస్తాయి. విచ్చలవిడిగా శబ్దం విని చెవుడు తెచ్చేసుకుంటాం బాగా హెవీ సౌండ్స్ తినేసి. అప్పుడు కూడా ఏ సర్జను ఏ ఇఎన్టీ సర్జను అతనికి ఆపరేషన్ చేసి కానీ మందులు వాడి కానీ అతనికి విరిగిన శక్తి తిరిగి తేలేడు. మీరు అలా 4 నెలలు ప్రశాంతంగా ఒక పల్లెటూరులో ఎటువంటి శబ్దం లేకుండా అతను వదిలేయండి. చక్కగా చెవులు నయమయ్యి అతను మళ్ళీ బాగుపడి సెన్సిటివ్గా వచ్చేస్తాయి అతని చెవులు. మళ్ళా ఎవరు చేస్తారంటే కేవలం ప్రకృతి. గుర్తుపెట్టుకోండి, ప్రకృతి అన్నీ చేస్తుంది. మనం ప్రకృతికి దూరంగా జరిగాం. ఆ దూరంగా జరగడానికి కొన్ని తెలిసి తెలియనిగా కారణాలు కానీ లేకపోతే మన ఇంటర్నేషనల్కి వచ్చిన గైడ్లైన్స్ కారణంగా ఇక్కడ జరిగిన కొన్ని భ్రమల కారణం కానీ కొన్ని ఆహార పదార్థాలు దూరం అయ్యాం. మనం తప్పని చెప్పేవాళ్ళు. ఉదాహరణ చెప్పాలంటే రోజు మనం వాడేది రిఫైండ్ ఆయిల్ వాడతాం, రిఫైండ్ ఆయిల్ వాడతాం. వేరుశనగ పప్పు, వేరుశనగ రిఫైండ్ ఆయిల్, డబుల్ రిఫైండ్ చాలా ఇష్టంగా చాలామంది వాడతారు. సింపుల్ లాజిక్, మీకు తెలిసిందే మాట్లాడదాం. వేరుశనగలు పప్పు గుళ్ళు ఎంత ఉందమ్మా కిలో? ఎంత ఉందండి? 90 రూపాయలా? 90 నుంచి 100 రూపాయల వరకు వేరుశనగ పప్పు గుళ్ళు ఉన్నాయండి మనకి రేటు. అది మీరు ఒక వేరుశనగ నూనె 1 కిలో రావాలంటే 3 కిలోల పప్పులు గానగలు ఆడాలండి. 3 కిలోల పప్పులు ఆడాలి, అప్పుడు 1 కిలో నూనె వస్తుంది. అంటే రా మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుందండి? 9 × 3 = 27, 270 రూపాయలు అవుతుంది. పోనీ మిగతా అన్ని తీసేసి 250 రూపాయలు అవుతుంది అనుకోండి, 250 రూపాయలు అవుతుంది అనుకోండి. 250 రూపాయలు ఒక రైతుకి, వేరుశనగ పండించిన రైతుకి అతను ఒక ఆయిల్ పెట్టించుకోవాలంటే, కిలో వేరుశనగ ఆయిల్ రావాలంటే 250 రూపాయలు ఖరీదు అవుతుంది రా మెటీరియల్. మరి వేరుశనగ పప్పు రీఫండ్ ఆయిల్ ఉంది, ఇప్పుడు మీరు కొంటున్నారు మార్కెట్లో ఎంత ఉందమ్మా? 90 రూపాయల నుంచి 100 రూపాయలు ఉందండి, 90 నుంచి 110 కంపెనీని బట్టి. అంటే 100 రూపాయలు అనుకోండి, 100 రూపాయలు ఎంఆర్పి. డబుల్ రిఫైండ్ వేరుశనగ నూనె ఎంఆర్పి 100 రూపాయలు. అంటే దాంట్లో మ్యానుఫ్యాక్చరర్ ప్రాఫిట్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ ఉంటుంది, హోల్సేలర్ రిటైలర్ ప్రాఫిట్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది, ప్యాకింగ్ ఉంటుంది, ఇంకా ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ట్యాక్సులు ఉంటాయి. ఇన్ని కలుపుకుంటే 100 రూపాయలు ఎంఆర్పి. అంటే ఉత్పత్తి కాస్ట్, మెయిన్ మెటీరియల్ కాస్ట్ 40 రూపాయలు పడితే కానీ అతను ఆ 100కి అమ్మలేడు. ఎంఆర్పి 40 రూపాయలు పడాలి. ఒక వేరుశనగ పండించిన రైతుకి 250 రూపాయలు దానికి రీఫైన్ చేయనిది ఖరీదు పెడతా అంటే, రీఫైన్ చేసామంటే కనీసం డబుల్ రీఫైన్కి రూపాయి వస్తున్న 2 రూపాయలు కలవాలి కదా కనీసం దానికి, అది పక్కన పెట్టండి. 40 రూపాయలు ఎలా పడుతుందండి చెప్పండి? ఏ లాజిక్లో పడిందో చెప్పండి. మీరు ఇన్నాళ్ళు మీరు తిన్నదేంటో చెప్పండి. 40 రూపాయలు ఎలా పడింది? ఒక రైతుకి 250 రూపాయలు కాస్ట్ పడతా అంటే మీరు ఆ ఉత్పత్తిదారుడికి 40 రూపాయలు ఎలా పడింది? 250 ఎక్కడ, 40 రూపాయలు ఎక్కడ? పోనీ 200 వేసుకోండి. పోనీ ఏదో తక్కువ కొన్నాడు వాల్యూమ్లో అని అంటారు, తక్కువ 200 వేసుకోండి. అది ఎక్కడ, 40 రూపాయలు ఎక్కడ, ఎలా పడింది చెప్పండి. మీరు ఇవాళ పొద్దున ఇంటి దగ్గర తినొచ్చిన దోశ దాంతో, మీరు బయట స్టార్ హోటల్లో తిన్న బిర్యానీ దాంతో చేశారు, మీరు పెళ్ళిళ్ళకి వెళ్తే పెట్టేది ఆ డబుల్ రిఫైండ్ ఆయిల్తో చేశారు, ఇప్పుడు మీరంతా తిన్నది, ఇప్పుడు చెప్పండి దీనికి సమాధానం. ఏం ఆయిల్ మనకి 40 రూపాయలు కిలో వస్తుంది? మీరు ప్రజలు సమాధానం చెప్పండి, ఒకసారి ఆలోచించండి. ఏం కలిపితే 40 రూపాయలు కడుకొచ్చింది? మీరు గుర్తుపెట్టుకోండి, సమాజంలో ఏ ఆయిల్ కూడా 40 రూపాయలకు రాదండి. ఏ ఆయిల్, ఏ గింజల నుంచి తీసిన ఆయిల్ కూడా, చెత్త మీరు ఏదనుకున్న ఆవద లాంటిది కూడా 40 రూపాయల కిలో వచ్చే ఆయిల్ ఏది లేదు. మరి ఏం కలిపారు? ఏం కలిపారంటే చవక్గా వచ్చే కెమికల్స్ కలిపారు. గుర్తుపెట్టుకోండి, అది కలపబట్టే అది వచ్చింది. ఇక మీరు ఆలోచించండి, ఇదంతా పక్కనట్టండి. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక సూపర్ బజార్లో షాపింగ్ కొని మీరు వెళ్ళారు. మీరు బాగా చదువుకున్నాళ్ళు, బాగా తెలివి గలవాళ్ళు, అబ్జర్వేషన్ చేసేవాళ్ళు. మీరు ఒక సూపర్ బజార్లో షాపింగ్ చేసి ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి వెళ్ళి ఆ ప్యాకెట్లు రిఫైండ్ ఆయిల ప్యాకెట్ చూశారు, వేరుశనగ డబుల్ రిఫైండ్.
అది మీరు బొట్టలో వేసుకునేటప్పుడు మీరు ఏమని భావించుకున్నారు? దాన్ని మీరేం భావించుకున్నారంటే, వేరుశనగ నూనెను తీసుకుని రెండు సార్లన్నా కనీసం పీటర్న చేసి ఇచ్చాడు అనేక మీరు నమ్మింది, అంతేనా మీరు నమ్మింది? మరి ఎలా వచ్చింది చెప్పండి, ఎలా వచ్చింది? మన ఆరోగ్యాలు ఎవరు చెప్తున్నారండి చెప్పండి? మీరు చెప్పారు ఎంతకాలం ఎవరన్నా? ఏదో డిపార్ట్మెంట్లు, ఆ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్ ఉంటే ఏం చేస్తున్నాయి డిపార్ట్మెంట్లు అండి? ప్రజల ఆరోగ్యాలు ఎంత గొల్లవుతాయంటే డిపార్ట్మెంట్లు అంటారు కదా, డిపార్ట్మెంట్లు ఏం చేస్తున్నాయి చెప్పండి? ఇప్పుడు ఇన్నాళ్ళు లేదు, ఇప్పుడు మనకి విషయం తెలిసింది కాబట్టి రీఫైండ్ ఆయిల్ భాగవతం అది, అది దూరంగా ఉండండి. రీఫైండ్ ఆయిల్ లేదు. ఎప్పుడైతే చక్కగా మనకి ఒకప్పుడు శీతాకాలం బయట పెడితే గడ్డగట్టే ఆయిల్స్ మనకి గుర్తుందమ్మా, పంటకు తీస్తే బయటికి కొబ్బరి నూనె గడ్డగట్టేది, మంచి నూనె గడ్డగట్టేది, సీసా బయట పెట్టి నానా దంటాలు పడేవాళ్ళం, ఆ పొయ్యి దగ్గర పెట్టో అది ఇవాళ రాళ్ళకి తెలియదు. ఇవాళ ఫ్రిడ్జ్లో కూలింగ్లో పెట్టిన గడ్డగట్టని కెమికల్స్ వచ్చినాయి, దుస్థితి అలా దాపురించింది. అలానే మనని ఇంకొక ఐటమ్ సర్వనాశనం తీసుకుని నడిపించింది, ముఖ్యంగా మన రెండు రాష్ట్రాలని ప్రపంచ డయాబెటిక్ క్యాపిటల్గా చేయడానికి ఇంకొక ముఖ్యమైన ఐటమ్ ఒకటి వచ్చింది, అది ఆ మహమ్మారి, దాని పేరు తెల్లన్నం. తెల్లన్నం, ఎస్, ఈ తెల్లన్నం మన జీవితాలని నాశనం చేస్తూ వచ్చింది. మీరు అనొచ్చు అదేంటండి అన్నం గతంలో తిన్నారు కదా, ఇప్పుడు మీరు ఇలా అంటారు ఏంటి మన పెద్దవాళ్ళు తిన్నారు కదా? నో, వాళ్ళు తిన్నది మనం తిన్నది ఒకటి కానే కాదు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు తిన్నది మనం తిన్నది పూర్తిగా వేరు. ఆ రోజుల్లో సారవంతమైన భూముల్లో ముసోరి అక్కుళ్ళు లాంటి విత్తనాలు ఆరు, మీరు ఆరు నుంచి ఎనిమిది నెలలు పండేది పంట, అది మీకు మ్యాక్సిమం ఏడు నుంచి పది బస్తాలు, పన్నెండు బస్తాలు అలా మాత్రమే పండేది. సహజమైన ఎరువులు, జీలకు కానీ పేడ ఎరువు కానీ వాడే సహజమైన ఎరువులతో ఎలాంటి పురుగు మందులు లేకుండా వచ్చే పంట అది. ఆ వచ్చినాటిని కూడా దంచి తినేవాడు. వాళ్ళు తిన్నది అది. మనం ఇవాళ నిస్సారమైన భూముల్లో కేవలం ఎరువులు పురుగు మందులు వేసి మూడు నెలల్లో పంట వచ్చే విత్తనాలతో, అది కూడా అరవై బస్తాలు పండుతాయి, అవి తీసుకొస్తున్నాం. కెమికల్స్ తప్ప అందులో సారం ఉండదు. దాన్ని కూడా ఏం చేస్తామంటే తెచ్చిన తర్వాత బియ్యాన్ని బియ్యం చేయటం కోసం ఒక్క పొట్టు తీస్తాం. ఒక్క పొట్టు తీసిగానే బియ్యంలో బియ్యంలో 100 పాయింట్లు ఉంటే మొదటి పొట్టు పై పొట్టు తీయగానే 85 పాయింట్లు ఎగిరిపోతాయి, 85 ఎగిరిపోతాయి. మీరు ఇంకా తెల్లగా మళ్ళీ పూల తగతగలాడాల్సిందే, నా పెళ్ళిలో ఉండాలి ఎట్లా అంటే ఇంకొక 5 పోతే మిగిలింది 5-10 బలం మాత్రమే. నిజం చెప్పాలంటే అది ఒక చెత్త, అది కేవలం టాయిలెట్ లెట్రిన్ నింపడానికి మాత్రమే పనిపిస్తుందండి, ఏ విధమైన బలం అవ్వదు. ఇవాళ సమాజానికి వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే జబ్బులు కాదు, లావటం కాదు, శక్తి లేకపోవటం, గుర్తుపెట్టుకోండి. ఎస్, శక్తి లేదు, మన ఎవరికి ఓపిక లేవు, గట్టిగా కొంచెం దూరం నడిచలేదు, పరిగెత్తుకెళ్ళి ఓపిక లేదు, పరిగెత్తి ఓపిక లేవు, మెట్లెక్కి ఓపిక లేదు, కూర్చుని కింద కూర్చుని భోజనం చేయలేము, దేనికి ఓపిక లేదు, ఎందుకంటే సౌకర్యాలు వచ్చేసినాయి. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్లు ఉందంటే నడిచెళ్దామని ఆలోచన ఎంతమంది చేస్తాం చెప్పండి? సైకిలా, దాని కూడా ఆలోచన చేస్తాం, అస్సలు చేయం, వదిలేసాం. బండి లేదా కారు, కిలోమీటర్ కిలోమీటర్ దూరం ఉన్నా సరే బండో లేదా వాహనంలో వెళ్ళాలని చూస్తాం, కానీ ఎందుకంటే నడిచే శక్తి కూడా లేదండి మనకి, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.